the founder of CMYF, Ramdas sir, on the stage with your round of applause. అందరికీ నమస్కారం. ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎస్పెషలీ టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మన ముందున్నారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన కార్యక్రమం వచ్చినప్పుడు ఆయన గురించి చెప్దాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత హంగు ఆర్భాటం చేసిన ద గ్రేట్ నా సోదరుడు ప్రశాంత్ గౌడ్ గారికి మీ కరతాళ ధ్వనులతో ప్రశాంత్ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రశాంత్ గౌడ్ గారు ఈరోజు మన మస్కట్ ఇండస్ట్రీలో ఆయన ప్రవేశించారు. ఎంత తక్కువ మంది ఉన్న ఈ ఇండస్ట్రీలో ఒక ఎంటర్ప్రైనర్ హైదరాబాద్ నుంచి రావడం, అది మన సోదరుడు ప్రశాంత్ గౌడ్ అవడం మనందరికీ చాలా సంతోషం. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన 15 ఇయర్స్ నుంచి మస్కట్ వచ్చి వెళ్తున్నారు, చాలా సినిమా షూటింగ్లు తీశారు, చాలా సినిమా ప్రొడ్యూస్ చేశారు, కానీ మనకి ఇంతవరకు దొరకలేదు. ఈ మధ్య మనకి దొరికారు ఆయన. ఆయన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసి చాలామందికి ఉపాధి ఇవ్వాలనేది నా గట్టి సంకల్పం. ఈయన ఎంత మంచివారంటే కరోనా టైంలో ఎంతోమంది సినిమా కార్మికునికి జనరల్ పబ్లిక్ కూడా చాలా చాలా సర్వీస్ చేశారు. తన సొంత డబ్బులతో 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన మహా జాలిగుండె అయింది. దట్ ఈజ్ మిస్టర్ ప్రశాంత్ గౌడ్. ఈయన ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, పాన్ ఇండియా మూవీస్ కానీ కొన్ని డైరెక్ట్ హిందీ మూవీస్ కానీ కూడా చేశారు. చాలా అద్భుతమైన వ్యక్తి. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఈయన రాయల్ కింగ్ లాంచ్ చేసి ఒక వ్యాపారంలో అడుగు పెడుతున్నారు మన ఒమాన్ మార్కెట్లో. మనందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఆయన ఇంకా పురోభివృద్ధి పొంది చాలామందికి ఉపాధి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసిన ద గ్రేట్ బాలాజీ సార్ ఇక్కడ మన ముందే ఉన్నారు, డబ్ల్యూజే టవల్. అలాగే నా మిత్రులు ప్రసాద్ రెడ్డి గారు, అలాగే సోహార్ చంద్రశేఖర్ గారు, అందరి గురించి ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ దీనంతటికీ రెన్నీ జాన్సన్, నా సోదరుడు రెన్నీ జాన్సన్ ఈజ్ దేర్. హీజ్ ఎ డైనమిక్ ఎంటర్ప్రైనర్ ఇన్ ఒమాన్. హీజ్ ఎ వెరీ వెరీ బిగ్ మ్యాన్. హీజ్ ద బిహైండ్ ఆఫ్ అవర్ మిస్టర్ ప్రశాంత్. సో బిగ్ గివ్ బిగ్ క్లాప్ టు మిస్టర్ రెన్నీ జాన్సన్. సార్ నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి సార్ రెన్నీ గారి గురించి. సో ప్రశాంత్ గారు ఇప్పుడు ఆయన గురించి తర్వాత చెప్తారు. థ్యాంక్ యూ బ్రదర్, వీఆర్ ఆల్ విత్ యూ, వీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఐ వాంట్ ఎవ్రీవన్ సిట్టింగ్ డౌన్ హియర్ మేక్ సమ్ నాయిస్ ఫర్ ప్రశాంత్ గౌడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామదాస్ గారు చాలా చాలా ఎక్కువ చెప్పేశారండి. థ్యాంక్ యూ రామదాస్ గారు. మీరు అందరూ ఏమనుకుంటారంటే రాత్రి ఏదో పార్టీ ఇచ్చి మీ అలా మాట్లాడిచ్చినా అనుకుంటున్నారు కదా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ ప్రొసీడింగ్ టు అబౌట్ ఆర్ కంపెనీ మై ప్రొఫైల్, ఐ రిక్వెస్ట్ మిస్టర్ రెనీ జాన్సన్ హూ ఇస్ మై పార్ట్నర్. నేను ఇక్కడ మీ ముందు నిలబడడానికి ముఖ్యమైన వ్యక్తి. గత 16 సంవత్సరాల నుంచి నన్ను ఒక మంచి చిన్న పరిచయంతో తన సామ్రాజ్యంలోకి నన్ను ఆహ్వానించి భాగస్వామిగా చేసి చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ నాకు ఇచ్చాడు మిస్టర్ రెనీ జాన్సన్. ఐ హార్డ్లీ వెల్కమ్ యూ. ప్లీజ్ బియాండ్ ద డయాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరిని చూస్తుంటే బా ఏమని అనిపిస్తుందో నాకు, అస్సలు నా ఇల్లు మిస్ అవుతలే నేను. ఐఎమ్ సో హ్యాపీ. సేమ్ నా కుటుంబ సభ్యులా ఉన్నారు మీరంతా. ఐఎమ్ సో హ్యాపీ మీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నందుకు. సంక్రాంతి అనేది మన తెలుగు వాళ్ళకి చాలా గొప్ప పెద్ద పండుగ. సో కుటుంబ సభ్యులను మిస్ అవుతున్న ఫీలింగ్ అస్సలు లేదు. సో మీ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రమణం జరిగితే చాలా మంచి జరుగుతారు. ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించి చాలా మంచి శుభాలు జరుగుతాయని మన అందరి నమ్మకం. అలాగే మీ అందరికీ, మీ ఇంటి లిపాదికి, మీ లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు నన్ను పాటు చేసుకున్నందుకు, నేను మీతో పాటు అయినందుకు ఆ భగవంతునికి సర్వదా కృతజ్ఞుని భగవంతునికి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఫ్రెండ్షిప్. ఏదో చిన్న ఎవరో ఇప్పుడు కలుస్తూ ఉంటాం, ఎక్కడో వెళ్తూ ఉంటాం, దోస్తాన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాం, వెళ్ళిపోతుంటాం. అలా పరిచయమైన జస్ట్ క్యాజువల్గా సినిమా షూటింగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. అలా పరిచయమైన వ్యక్తి మిస్టర్ రెనీ జాన్సన్. ఎప్పుడో 2012 ఏమో వచ్చాను నేను, మండుతున్న వెండలో మే జూన్లో అనుకుంటా, భీభత్సమైన ఎండ ఉన్నది, కాలుతున్నది. అదే ఫస్ట్ టైం నా మూవీ ప్రొడక్షన్ విజిట్ ఇక్కడికి. ఆ టైంలో నాకు పరిచయమైన వ్యక్తి మిస్టర్ రెనీ జాన్సన్. ఆ చిన్న పరిచయం ఒక షూటింగ్లో ఒక 2-3 మినిట్స్ కోసం మేమిద్దరం కలుసుకున్నటువంటి చిన్న పరిచయము ఈరోజు మేమిద్దరము. ఐ హోప్ యు అండర్స్టాండ్ తెలుగు, యూ కుడ్ ఫాలో రైట్. ఎనలేని బంధంగా, వ్యాపార బంధమే కాదు, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మస్కట్ నుండి ఇండియాకి, ఇండియా నుండి మస్కట్కి అసలు గ్యాపే అనేది లేకుండా బంధాన్ని గట్టిగా చేసిన వ్యక్తి మిస్టర్ రెనీ జాన్సన్. నా లెట్ మీ ఫినిష్. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. ఐ హోప్ హీస్ మేకింగ్ సెన్స్ అండ్ టెలింగ్ యూ గుడ్ థింగ్ అబౌట్ మీ అండ్ నాట్ బ్యాడ్ థింగ్. ప్లీజ్. Of course, yeah, when Mr. Rennie Johnson started his career as an employee and became an entrepreneur, a very successful entrepreneur in various fields, and finally, enno deshalu tirigadu, Oman lo settle ayipoyadu 24 years nunchi, and he is mana present sultanate ki సుల్తాన్గా ఎవరైతే ఉన్నారో ఆయనతో దాదాపుగా 14 సంవత్సరాల 14 ఇయర్స్ లాంగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సుల్తాన్. హిస్ హైనెస్ హైతమ్ భీమ్ తారిఖ్తో కలిసి 14 సంవత్సరాలు ఎవ్రీడే ఇంటరాక్షన్లో పనిచేసినటువంటి వ్యక్తి నా మిత్రుడు, మై ఫ్రెండ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, సచ్ అన్ గ్రేట్ పర్సనాలిటీ. ఒక సుల్తాన్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడండి? డెఫినెట్గా ఒక మంచి కింగ్డమే పెడతాడు కదా. సో అలాంటి వ్యక్తి మై ఫ్రెండ్, మై పార్ట్నర్ రెనీ జాన్సన్కి చెప్పాను నేను నా తెలుగు వాళ్ళని సంక్రాంతి సంబరాలు కలుసుకుందాం అనుకుంటున్నాను, సో లెట్స్ సెలబ్రేట్ అని చెప్పిన వెంటనే ప్లీజ్ సార్ లెట్స్ అని చెప్పేసి మా బోర్డు మీటింగ్ లోపల అప్రూవ్ చేసుకొని యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ సెలబ్రేట్ ఇన్ బిగ్గర్ వే. దానికి నిదర్శనమే మన ఈ సంబరాలు. ఒక్కసారి గట్టిగా నా మిత్రుడికి, ఆయన తెలుగోడు కాదు ఆయన, అసలు మనం మల్లు మల్లు అని పిలుచుకుంటాం, ఈజ్ అ మలయాళి, బట్ తెలుగు పట్ల, తెలుగు సాంప్రదాయాల పట్ల అమితమైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. అండ్ వాళ్ళ ఓనం సెలబ్రేషన్స్కి నన్ను చీఫ్ గెస్ట్గా దాదాపు ఒక 4-5 టైమ్స్ ఇన్వైట్ చేశాడు. ఆ ఓనం సెలబ్రేషన్స్లో నన్ను ఎప్పుడు పార్ట్ చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ఆన్ దోస్ సెలబ్రేషన్స్ మేకింగ్ మీ పార్ట్ ఆన్ దట్. వెల్ కమింగ్ టు రాయల్ కింగ్. రాయల్ కింగ్ హోల్డింగ్ అని ఇప్పుడు మేము దాన్ని కన్సల్టేషన్ చేసాము కంపెనీని. వేఆర్ ఇన్ టు ట్రావెల్ మేనేజ్మెంట్ అండ్ వేఆర్ ఇన్ టు లాజిస్టిక్స్, వీఆర్ ఇన్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, వీఆర్ ఇన్ టు ట్రేడింగ్, అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ టు నౌ ఫుడ్ అండ్ బెవరేజెస్. ఆల్సో నా ప్యాషన్ సినిమా ప్రొడక్షన్, ఫిలిం ప్రొడక్షన్. సో సినిమాలు మేము దాదాపుగా 11 సినిమాలు ప్రొడ్యూస్ చేశాము అండ్ మలయాళం లోపల అబౌట్ 4 ఫిలిమ్స్ వీ హ్ ప్రొడ్యూస్ టుగెదర్ అండ్ అపార్ట్ అబౌట్ 140 ఫిలిమ్స్ వీ హ్ డిస్ట్రిబ్యూటెడ్. నైజాం లోపల నేను దాదాపుగా 100కి పైగా సినిమాలు రిలీజ్ చేశాను. ఇప్పుడున్న 4 సినిమాలకు కూడా నేను 40 థియేటర్లు ఇచ్చాను. సో ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రాయల్ కింగ్. సో రాయల్ కింగ్ ఈజ్, మీరు కనుక గూగుల్ వెళ్ళి ఒమాన్ ఫిలిం షూటింగ్ అని కొడితే రాయల్ కింగ్ రెనీ జాన్సన్ తప్ప వేరే పేరే రాదు ఇక్కడ. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, వాట్ నాట్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్, హూ ఎవర్ వాంట్స్ టు హ్యావ్ ఏ ఫిలిం షూటింగ్ సర్వీసెస్, ద వన్ అండ్ ఓన్లీ అడ్రస్ ఈజ్ రాయల్ కింగ్. మీరు వెళ్ళి చూసుకోండి గూగుల్స్, ఎప్పుడు తెలుస్తుంది. దట్ ఈస్ ఆర్ హిస్టరీ హియర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ప్రజెంట్ దాట్ అండ్ వీ డెఫినెట్లీ కంటిన్యూ ద సేమ్. ద కైండ్ ఆఫ్ సపోర్ట్ వీ గాట్ ఫ్రమ్ హియర్, ద కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్ విత్ ఆల్ ది తెలుగు పీపుల్ అండ్ ఆఫ్ కోర్స్ విత్ అదర్ రిలీజియన్స్, we definitely continue the same thing. Now we are stepping into food and beverage business with a
బిగ్ కాన్ఫిడెన్స్. మీ అందరి ఆశీర్వాదంతో ఈ పండుగ సందర్భంగా మీ ఆశీర్వాదాన్ని, మీ సపోర్ట్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రాయల్ కింగ్ హోల్డింగ్లోని ఒక ఎంటిటీ అయినటువంటి ఆర్కేఐ ఫుడ్ అండ్ బెవరేజ్ బిజినెస్ని కూడా డెఫినెట్గా మీరు ముందుకు తీసుకెళ్తారు, సపోర్ట్ చేస్తారని డెఫినెట్గా కోరుకుంటున్నాను. ఐ హోప్ యూ విల్ సపోర్ట్ ఇట్, రైట్? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఏంది బిజినెస్ బిజినెస్ మాట్లాడుకుంటున్నాడు, వచ్చిండు ఏదో ఈవెంట్ స్పాన్సర్ చేసిండు, ఇక బిజినెస్ చేస్తాడు అంతే అనుకుంటున్నారు కావచ్చు కదా. కాదండి, నో, నాట్ ఎట్ ఆల్. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతీయత, నా భారతదేశం నాకు నేర్పింది ఏంటంటే, నువ్వు సంపాదించిన దాంట్లో సమాజానికి కూడా పంచిపెట్టు అని చెప్పేసి నా థ్యాంక్ యూ నా సంస్కృతిలో, నా సాంప్రదాయంలో, నా పెరుగుదలలో మా అమ్మ నాన్న నేర్పినటువంటి మొదటి ముచ్చట సంపాదించడమే కాదు 10 మంది కోసం ఉపయోగపడని చెప్పారు. ఇన్ ద సేమ్ వే వాట్ ఎవర్ వీఆర్ మేకింగ్ అవుట్ ఆఫ్ దిస్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఆర్ కంట్రీ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ కంట్రీ, వీఆర్ ఆల్సో ఇన్ టు ప్లాంటేషన్ సర్వీసెస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సర్వీసెస్ని ఇండియాలో చేస్తున్నాము, ఆల్సో ఇక్కడ కూడా చేస్తున్నాము. వీ లవ్ టు పార్టిసిపేట్ విత్ యూ మిస్టర్ రామ్దాస్ గారు హెన్స్ ఫోర్త్ ఇన్ ఫ్యూచరిస్టిక్ విత్ యూ పర్మిషన్. రామ్దాస్ గారు మీరు చేసే స్వచ్ఛందమైన సేవలో మేము కూడా ఇక్కడ నుండి పాలు పంచుకుంటాము. ఇట్స్ ఆర్ ప్రామిస్, ఇట్స్ ఆర్ కమిట్మెంట్ టువర్డ్స్ హ్యుమానిటీ, టువర్డ్స్ సర్వీసెస్, మ్యాన్ కైండ్ సర్వీసెస్లో మేము ఎప్పుడు ఎన్నుకోము. వాట్ ఎవర్ వీఆర్ మేకింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాఫిట్ వీఆర్ ఎస్ మేము సపోర్టింగ్, దానికోసం ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ యాక్టివిటీని కూడా మేము ఇనిషియేట్ చేసాము. వీఆర్ దే, సో రాయల్ కింగ్ ఈజ్ మీన్ ఫర్ నాట్ ఓన్లీ మేకింగ్ బిజినెస్, వీఆర్ ఆల్సో విత్ యూ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సర్వీసెస్. ఇన్ కరోనా, ఎస్, వీ హ్యావ్ టేకెన్ వెరీ బిగ్ పార్టిసిపేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇండియాలో ఉంటే నా గురించి అందరు చెప్తూనే ఉంటారు, ఏదో గూగుల్ వచ్చింది చెప్తూ ఉంటారు. సార్, నేను ఈయన గురించి ఒక విషయం చెప్పాలి సార్. కరోనాలో యూ ఆర్ జస్ట్ టాకింగ్, అంత బాగానే ఉన్నారు కదా, అంత బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి ఎవరో ర్యాండమ్గా ఈయన ఫోటో పెట్టేశారు, వీ మిస్ యూ సార్ అని పెట్టారు కరోనాలో. ఎలా ఉంటుందండి, గుండె పగిలిపోయింది. ఐ జస్ట్ ర్యాండమ్లీ ఎవర్ స్టార్టెడ్ చెకింగ్ ఎవ్రీథింగ్, ఏంటి రేణి జాన్సన్కి ఏమైంది, ఏదో మిస్, ఐ మిస్ యూ అని వచ్చింది, రిప్ అని వచ్చింది. ఐ కాల్డ్ ఆయన ద సేమ్ నెంబర్, ఉన్నాడా లేడా అని చెప్పేసి ఫోన్ చేశాను. సార్, ఆయన వెనుమ చేయలేదు సార్, డు నాట్ వారి, ఎవరో తప్పు ఫోన్ చేశాను చెప్పారు. సో హీ జస్ట్ గేవ్ మీ పెయిన్, బట్ ఈ సరే వెరీ మచ్ అలైవ్ అండ్ ఈ వాజ్ సో బిజీ సార్. ఎంత బిజీ ఉన్నాడంటే కరోనా టైంలో మీ అందరు ఎంతో భయపడుతూ మీ కుటుంబ సభ్యులను చేరుకోవడానికి ఎంత టెన్షన్ పడుతున్నారో ఆ టైంలో, ఆ అందరి టెన్షన్ క్లియర్ చేయడానికి ఈ వ్యక్తి మిస్టర్ రెనీ జాన్సన్ టుక్ హిస్ ఆల్ కనెక్షన్స్ పెట్టి సపరేట్ ఫ్లైట్ సర్వీసెస్ స్టార్ట్ చేశాడు. ఇక్కడి నుంచి మొట్టమొదట ఎగిరిన విమానం రెనీ జాన్సన్ చేసింది విమానం అది. హీ టుక్ ఆల్ ద పర్మిషన్స్ ఫ్రమ్ రిక్వైర్డ్ పర్మిషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్. హీ మేడ్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ హీ మేడ్ ఎవ్రీ వన్ అఫీషియల్స్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ హౌ ప్యానిక్ ఆర్ పీపుల్ ఆర్ ఇండియన్స్ అని చెప్పేసి ప్రత్యక్షంగా ఆయన వెళ్ళి ఎన్నో పర్మిషన్స్ చేసి కొట్లాడి ఆగిపోయిన ఫ్లైట్స్ అన్నింటిలో నుంచి ఫ్లైట్ని ఒమాన్ నుంచి ఎగిరించిన మొట్టమొదటి వ్యక్తి రెనీ జాన్సన్. దట్ ఈస్ వాట్ అవర్ కోర్ వాల్యూస్, ఆర్ కంపెనీ రాయల్ కింగ్ హోల్డింగ్ హెస్ బిల్ట్ ఆన్ ద కోర్ వాల్యూస్. మేము ఎప్పుడు అదే అనుకుంటాం, మనం ఎప్పుడు కూడా కోర్ వాల్యూస్ని మనం దాటకూడదు. వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ఆర్ సొసైటీ. మన సొసైటీ లోపల చాలా బాధ్యతగా మనం ఉండాలనుకోండి. కాబట్టి మిస్టర్ రెనీ జాన్సన్, లెట్స్ నౌ గో అహెడ్ అని చెప్పేసి ఆర్ ఓన్ ఎక్స్పెన్సెస్ వీ హ్యావ్ టేకెన్ అ ఫ్లైట్ ఫస్ట్ సర్వీసెస్. కరోనాలో చాలామందిని పంపించేసాం ఇండియాకి. సో దిట్స్ కంటిన్యూడ్ ఆన్. ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిజ్ హైనెస్ హైతమ్ బిన్ తారిక్. సో ఇన్ సచ్ మనకంత సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ కంట్రీకి మనం కూడా ఏదో చేయాలి కదా. సో మిస్టర్ సారీ హిజ్ హైనెస్ హిజ్ ఎక్సలెన్సీ హైతమ్ బిన్ తారిక్ హ్యాస్ ఎ విజన్, విజన్ 2040, ఆమె కరెక్ట్? సో మన ఒమన్లో ఉన్నందుకు, మనకింత ఈ కంట్రీ మనకి ఇస్తున్నందుకు, ఆయన విజన్లో వీ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్, ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ హిస్ విజన్. సో విజన్ 2040 ఆయనకున్న విజన్లో మేము కూడా సక్సెస్, మేము కూడా ముందుకెళ్ళి
విజన్ 2040 సక్సెస్ చేస్తామని అనుకుంటున్నాము, అందులో పార్టిసిపేట్ చేస్తున్నాము. హోప్ మీ అందరూ తెలుసు అనుకుంటా విజన్ 2040 మన చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ఎలా పెట్టుకున్నారో ఇక్కడ హిజైనెస్ ఇస్ క్యారీడ్ విజన్ ఆఫ్ 2040. సో వీఆర్ ప్రౌడ్లీ బి పార్ట్ ఆఫ్ దాట్ పర్టికులర్ విజన్ 2040 టు బిల్డింగ్ దిస్ బ్రాండ్ ఆఫ్ ఒమాన్ మస్కట్. ఐ వాంట్ హై అప్లాస్ ఆన్ దాట్, ఎందుకంటే హైదరాబాద్లో కూర్చుంటే నేను మస్కట్లో ఉన్నాను చెప్తాను ఈ అమ్మ ఎవరికి అర్థం కాదు. దుబాయ్ అంటాడు, అరే నాయన మస్కట్ వేరు రా బాబు, అది ఒక ఒమాన్ కంట్రీ, దాని క్యాపిటల్ మస్కట్ తెలియదు. నౌ లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఎ మస్కట్ యాజ్ ఎన్ సపరేట్, నాట్ దుబాయ్, నాట్ సౌదీ అరేబియా, మస్కట్. లెట్స్ మేక్ సౌండ్ దట్ సచ్ ఎన్ వండర్ఫుల్ కంట్రీ మాకుంది, మా అందరి జీవితాలు ఇచ్చింది, లెట్స్ మేక్ ఇట్ రైట్. మీ అందరికి అనుకుంటా కదా ఏడున్న మస్కట్లు అంటే దుబాయ్ పక్కన, దుబాయ్ అది దుబాయ్ కదా. నో నో నో, ఇట్స్ అ డిఫరెంట్ కంట్రీ ఆల్ టుగెదర్ అండ్ దిస్ కంట్రీ హ్యాస్ వండర్ఫుల్ థింగ్స్. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దాట్ విజన్. నాట్ ఓన్లీ ఆన్ దాట్, ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఎన్ జాన్సన్ ఆన్ బిహాఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా, నా స్వార్థం కూడా, తెలుగుని కదా కొంచెం స్వార్థం ఉంటుంది సార్, ఐ రిక్వెస్ట్ ఆర్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ కంపెనీ హ్యాస్ టు గివ్ అన్ అపార్చునిటీస్ ఫర్ మై తెలుగు పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. అనుకుంటాడు ఇక్కడ కూర్చుని నిలబెట్టి ఏదో బిస్కెట్ వేసిండు కొట్టేసుకున్నాడు. ఇట్స్ నాట్ దట్, మేము ఆల్రెడీ వీ హ్ డిస్కస్డ్ దట్ ఎస్ నాట్ ఓన్లీ అంటే మాకు పర్టికులర్ రిలీజన్ వీళ్ళే అని అనుకున్నది కాకుండా రాయల్ కింగ్ హోల్డింగ్ ఈస్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ షూర్ దాట్ డెఫినెట్లీ మీరు అందరూ క్వాలిఫైడ్ పర్సనాలిటీ స్కిల్ ఓరియంటెడ్ ఎవరున్నా కానీ డెఫినెట్లీ వీ లవ్ టు అపాయింట్ యూ ఇన్ అవర్ అప్కమింగ్ ఫుడ్ అండ్ బెవరేజ్ బిజినెస్. సో గెట్ రెడీ ఫర్ ద బీ పార్ట్ ఆఫ్ రాయల్ కింగ్ హోల్డింగ్. Let's make it this Royal King Holding together as a big brand in Muscat. So expecting your blessings and your support. Sir, mammalu blessed sir. Baba, thank you so much. Blessing me, attending getting Ramesh Anna, thank you so much. And my friends, Srinivas Garu, thank you brother. Thank you so much. Vamshi Anna, thank you so much. Durga Prasad Garu, thank you so much. All the way my friends flown from here. ఆస్ట్రేలియా నుంచి వచ్చారు రామన్న, థ్యాంక్ యూ సో మచ్ రామన్న. అమెరికా నుంచి వచ్చాడు మురళి, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు ఈ మిమ్మల్ని అందరినీ కలిసి చూడడానికి, మిమ్మల్తో పార్టిసిపేట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మై బ్యూటిఫుల్ ఏంజల్స్. అడగగానే మీ ఫ్యామిలీతో గడపకుండా మా అందరితో మా మస్కట్లోని నా తెలుగు వాళ్ళ కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు, సోనియా చౌదరి గారు, పింకీ వింకీ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆఫ్ కోర్స్ మధుమణి గారు మణిలాగా వెలిగిపోతున్నారు, థ్యాంక్ యూ సో మచ్, స్వర్ణలతో థ్యాంక్ యూ సో మచ్, అండ్ సార్ మీకు మా పాదాభివందనాలు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ సార్. ఎనీ సో ఎస్ ఐ హ్యావ్ నో క్లూ వాట్ మై ఫ్రెండ్ మిస్టర్ ప్రశాంత్ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ అబౌట్ మీ టు యూ, బట్ ఎనీవే I will not take time what he has taken, very short and sweet I will make it. I never knew the Telugu community is so strong in Muscat in this manner. Whenever the Telugu movie industry producer or production house approached me for making a movie here, I thought there are no Telugu people to approach and I am the only one. Then when Mr. Prashant told me that yes, there is a huge crowd here and there is a huge Telugu harmony here, then we got in touch with Mr. Ramdas and he came forward and said, let's do an event which is a memorable one for all the Telugu community. And then we said, yes, let's go for it. Let's have a festival during the Pongal, and that's the reason the event happening today at this night. Let me thank all of you for being here and making this event a very successful one, especially Dr. Murali Mohan, Mr. Balaji, and all the dignitaries who are there. I humbly, sincerely thanking your time dedicated to make this event a successful one. Now,
I think I should not, or we should not forget to thank His Majesty Sultan Haitham bin Tariq for giving us a great opportunity to live in this country peacefully, harmfully. And what else we need? I don't think, I'm not denying our India is bad, but we live more freedom than in our India, I guess. I'm here for the last 25 years. I feel so secured. My family is so secured. My family is so happy. Maybe I'm here in this country in that manner, so that could be the reason. But this is our second home. And let's all thank the rulers of this country and especially His Majesty Sultan Haitham. Once again, thank you. Thank you very much. And wishing you all a happy Pongal. And God bless you all. Thank you so Rendi much. Sir gurinchi markokka word entante yenu entha ee deshadhinayathuna aniki direct connection unda ee roju ani bayitiki cheppukoru ee roju hadavadu cheyaru manam chinna counselor corporator friend aithe hadavadu chestam but ee deshadhinayathune ఈయన ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ యాక్సెస్ ఉంది. అయినప్పటికీ ఏ రోజు కూడా ఆయన లైన్ ఎప్పుడు దాటరు. మేము ఈ కరోనా టైము, ఇప్పుడు కరోనా వస్తుంది, పాలస్తీనా ప్రాబ్లము, అసలు మనకి అప్రూవల్స్ ఎలా దొరికితే అంటే యూ డోంట్ వర్రీ ఐ విల్ గెట్ ఇట్ అని చెప్పి రెండే రెండు రోజుల్లో ఎవరికి ఇవ్వలేదు, ఓన్లీ మన ప్రోగ్రామ్కి అప్రూవల్ ఇచ్చారు. మీరు హిస్టరీ చూస్తే ఎవరికి ఇవ్వలేదు. దిస్ ఈజ్ ఓన్లీ ద ప్రోగ్రామ్ హూ గాట్ ఆల్ పోలీస్ పర్మిషన్స్, ఆల్ పర్మిషన్స్. దట్ ఈజ్ మిస్టర్ రెన్నీ. Give big clap to Mr. Renny. Thank you so much. Thank you Ramdas garu making this a part of this event. Thank you so much. Entire Telugu associations, evarina marchipoy unte manaspoorthiga kshamaapana korukuntunanu. Thank you all. Thank you all. Andarki namaskaram andi. Munduga mee andarki Sankranti subhakankshalu, nootana samvatsara subhakankshalu. Mukhyanga ee naadi ikkadiki raavataniki kaaranamaina Prashant Gowd gariki, అలాగే రామదాస్ గారికి, బాలాజీ గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, నాగభూషణ్ గారికి, ఇంకా మిగిలిన పెద్దలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 10 రోజుల క్రితమే నా దగ్గరకు వచ్చి మీరు సంక్రాంతి పండుగకి ఇక్కడికి రావాలండి, మస్కట్ రావాలండి అని పిలవగానే నాకు ఏం చేయాలో తెలియల. ప్రతి 36 సంవత్సరాలుగా నేను ప్రతి సంవత్సరం కూడా కేరళలో ఉన్న శబరిమలైకి మాల వేసుకొని 36 సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తిగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇప్పుడు కూడా ఈరోజు కూడా మాల్లోనే ఉన్నా, సార్ శబరిమల వెళ్ళాలండి అని అంటే, సార్ మా మస్కట్లో వాళ్ళందరూ మీ అభిమానులు చాలామంది ఉన్నారు, మీరు ఒక్కసారి రండి మా అభిమానులతో కలిసి ఆనందాన్ని పంచుకోండి అని అంటే అప్పుడు అయ్యప్ప స్వామికి దండం పెట్టుకున్నా. ఏమండి మస్కట్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఒకసారి పరిచయం చేసుకొని వారందరి దగ్గరికి వెళ్ళి రావాలనుకుంటున్నాను అని చెప్పి స్వామి వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చాను. ఇవాళ రాత్రికి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. రేపు విజయవాడలో హైదరాబాద్లో ఇరుమడి కట్టుకొని ఇరుమడికి తీసుకొని వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. ఇలాంటి శుభ సమయంలో ఇక్కడికి ఫస్ట్ టైం అనేక దేశాలు తిరిగాను, కానీ మస్కట్ ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం వచ్చాను. చాలా ఆనందంగా ఉంది మస్కట్, ఎందుకంటే ఒక పక్క సముద్రం, ఒక పక్క కొండలు, మరొక పక్కన ఎడారి, అన్నిటి మధ్యలో ఇంతమంది మంచి మనుషులు. ఎంత మంచి మనసు ఉందో ఇక్కడ అందరూ మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతమైన క్యారెక్టర్ అని ఇక్కడ మీరందరూ చూస్తున్నారు. నాకు అక్కడ కూర్చొని మీలాగా నేను కూడా ఒక ఆడియన్గా కూర్చొని ఇవాళ జరిగిన ఈ కార్యక్రమాలను చూసి ఎంతో ఆనందపడ్డా, ఎందుకంటే మా కళాకారులు చాలామంది వచ్చారు. కళాకారులు అంటే మామూలు మనుషులు కాదండి, ఎంత కృషి చేస్తే ఇన్ని మంచి కార్యక్రమాలు. ఇక్కడ అందరూ కూడా సింగర్స్ కానీ డాన్సర్స్ కానీ, అలాగే మరి సుధాకర్ గారు అయితే గాలిపటాలు డ్యాన్స్ అని చెప్పి అందరు నటులను కూడా అనుకరిస్తూ ఎంత బాగా చేశాడు మీకు అందరికి చూశారు. ఇలాంటి కళాకారులు అందరూ కలిసి మీ ఆశీస్సులు తీసుకొని మీ అభినందనలు పొందాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడికి వచ్చాం. మీకందరికీ తెలుసు నేను 1973 సంవత్సరంలో
ఆర్టిస్ట్గా సినిమా రంగ ప్రవేశం చేశాను. అప్పుడు నా వయసు 33 సంవత్సరాలు. నేను అనుకున్నాను అప్పుడు మహా ఉంటే 15 సంవత్సరాలు ఉంటాను ఇండస్ట్రీలో అని. 15 లేదు 50 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికీ. 50 సంవత్సరాలు సినీ జీవితం గడిపిన నాకు ఈ రోజున మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీస్సులు తీసుకునే భాగ్యం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితాన్ని నేను మొదలుపెట్టినప్పుడు నెలకు 100 రూపాయల జీతంతో నా జీవితాన్ని ప్రారంభించాను. ఒక కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్గా చేరి 15 పైసలు లాభాల్లో వాటా, 100 రూపాయలు మంత్లీ శాలరీ సార్. విత్ దట్ సాలరీ, 100 రూపీస్ శాలరీ, ఐ స్టార్టెడ్ మై లైఫ్ అండ్ బిజినెస్ మ్యాన్గా చాలా సక్సెస్ అయ్యాను. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను. 50 సంవత్సరాలు అక్కడ కూడా పూర్తి చేసుకున్నాను. అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి వెళ్ళి హైదరాబాద్లో అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. అయితే నేను ఒక్కటే ఆలోచించాను, నేను వ్యాపార రంగంలోకి వచ్చేటప్పటికి ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకొని రాలేదు. ఒక చిన్న జీవితం నుంచి 100 రూపీస్ శాలరీస్ నుంచి ఈ రోజున వచ్చి ఈ స్థానానికి ఉన్నాను. ఈ సొసైటీయే నాకు ఇచ్చింది డబ్బులని. నా అవసరాలు తీరిన తర్వాత నేను ఈ సొసైటీకి హ్యావ్ టు పే బ్యాక్ అని చెప్పి అనుకున్నాను. అనుకొని మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి మరి బాగా చదువుకునే పేద విద్యార్థుల్ని 1000 మందిని నేను అడాప్ట్ చేసుకొని వాళ్ళందరికీ కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులు, ఎవ్రీథింగ్ నేను అడాప్ట్ చేశాను. ఇవాళ దేశ విదేశాల్లో ఎంతోమంది డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళందరూ చూసి నేను చాలా గర్వపడతా. నాకు మా కడుపును పుట్టిన ఇద్దరే బిడ్డలు, ఒక కొడుకు, కూతురే. కానీ ఈ 1000 మంది కూడా నా బిడ్డలే, మీరందరూ కూడా నా ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళందరూ చూసి నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అలాంటి అవకాశం నాకు వచ్చింది. అలాంటి అవకాశం వచ్చినందుకు అందరికీ కూడా, ముఖ్యంగా భగవంతుడికి, ఆ అయ్యప్ప స్వామికి, ఆ వెంకటేశ్వర స్వామికి సదా నేను కృతజ్ఞుడి అయి ఉంటాను. ఇవాళ మీ అందరి మధ్యలో ఈ సంక్రాంతి పండుగను చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటున్నాను. ఇంత అద్భుతమైన సిటీని ఎక్కడ చూడం మనమందరం. ఎంత అద్భుతంగా ఉంది. ఇవాళ ఉదయం అయితే మరి శివాలయానికి వెళ్ళాం. ఇంతమంది ముస్లింస్ ఉన్నటువంటి ఈ ముస్లిం పరిగణాలో ఒక శివాలయం ఉండటం అనేది చాలా గ్రేట్ అండి. ఇక్కడున్న ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గుడి కాదు, మా మతం కాదు, ఇక్కడేమిటి శివాలయం, ఇక్కడేమిటి కృష్ణాలయం అని వాళ్ళు అనుకోలా. చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, చాలా అభిమానంగా మనందరితో కూడా కలిసిమెలిసి ఉండటం అనేది మన అదృష్టం. అలాంటి ముస్లిం సోదరులకందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా అభినందనలు, నా నమస్కారాలు కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇంత మంచి దేశంలో మీరు ఉన్నారు. మీరందరూ కూడా మన ఊళ్ళ నుంచి వచ్చారు, అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. మీరందరూ కష్టపడి చదువుకున్నారు. ఇవాళ దేశ విదేశాలకు దిగొచ్చి ఈ దేశానికి వచ్చి సముద్రాలు కూడా దాటి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఘనంగా, గౌరవంగా, కష్టపడి పనిచేస్తూ, నీతిగా, నిజాయితీగా ఉండబట్టే మీరందరూ కూడా ఈ స్థాయికి వచ్చారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇలాగే ఉండాలి. మీరే కాదు, మీ బిడ్డలను కూడా బాగా చదివించి తండ్రిని మించిన తనయులు అనుకునేటట్టుగా మీ పిల్లలు కూడా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్, థ్యాంక్ యూ. ప్రశాంత్ గారు ఒక వండర్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండి. ఎన్నో కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా కరోనా టైంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరికీ కూడా ఎన్ని సహాయాలు చేశారో చెప్పడానికి వీలేదు. అలాగే వారికి, వారి రెమీ జాన్సన్ గారు, వారి గురించి కూడా చెప్పారు. ఎందుకంటే దేశం కానీ దేశం వచ్చి కరోనాతో ఇక్కడ చనిపోయిన వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు ఆఖరి చూపైన చూడచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళందరినీ కూడా ఆయన ఎంతో సొంత డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి వాళ్ళని కేరళ రాష్ట్రానికి పంపించారంటే ఇట్ ఇస్ ఎ గ్రేట్ సర్వీస్ సార్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మస్కట్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ ఎంతో పెద్దగా అండగా ఉండి మా అందరినీ, మా వాళ్ళందరినీ కూడా మీరు బాగా పైకి తీసుకొస్తున్నందుకు ఎప్పుడూ కూడా మీ అండ దండ మా తెలుగు అసోసియేషన్కు ఉండాలని, మా సంస్కృతి సాంప్రదాయాల్ని మీరందరూ కూడా తోడువాడుగా ఉండాలని, వ్యాపార రంగంలో కూడా మీరు ఇంకా భజన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఒకసారి గట్టిగా చెప్పట్లండి. నేను మహిమారెడ్డి, ద యంగెస్ట్ డైరెక్టర్ ఇన్ ద కంపెనీ.
అవునా, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నారు. ఒక్కసారి మా ఆడియన్స్కి విషెస్ ఇచ్చేస్తారా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ ప్రెజెంట్ హియర్. ముస్కాట్ ఇస్ అ రియలీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఐమ్ సో గ్లాడ్ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎంత చిన్నగా. ఓకే సార్, శ్రీనివాస్ సార్ ప్లీజ్ వచ్చేసేయండి. ఏందండి, మనం ఏమైనా కొనొచ్చు కానీ ల్యాండ్ మళ్ళీ మళ్ళీ కొనలేము. సో హైదరాబాద్ ఇస్ ద ఫాస్టెస్ట్, హైదరాబాద్ కాదు తెలంగాణ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. అక్కడ ల్యాండ్ కొనాలంటే అసలు కుదరదలేదు సార్, ఇంకా చెప్తారు, నేను వచ్చి చిన్న బ్రీఫ్ ఇచ్చాను అంతే సార్. వచ్చేసేయండి. గుడ్ ఈవినింగ్ ఆల్. మీ అందరికీ ముందుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కొత్త సంవత్సరం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి విషెస్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్ గారికి, లతా చౌదరి గారికి థ్యాంక్స్ చెప్తూ, వైబ్రంట్ సిగ్నేచర్ అనే కంపెనీ హైదరాబాద్లో ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఉందండి. గ్రోత్ క్యారిడార్లో అంటే హైదరాబాద్లో అన్ని ప్రైమ్ రోడ్స్ ఉన్నాయి, ఓఆర్ఆర్ బేస్ చేసుకొని వాటి ప్రైమ్ క్యారిడార్లో, వాటి ఆ రోడ్లలో ప్రైమ్ క్యారిడార్లో బెంగళూరు రోడ్, శ్రీశైలం రోడ్, బాంబే రోడ్, మీరు ఎవరైనా ఇన్వెస్టర్స్ని మన ఇన్వెస్ట్మెంట్ చేయాలని అడిగితే బెస్ట్ రోడ్స్ ఇన్వెస్ట్ ప్రతి దగ్గర కూడా ప్రగతి అనేది ఉండడం జరిగింది. కానీ ఫాస్టెస్ట్ గ్రోత్ ఈరోజు మనందరికీ లైవ్ ఎగ్జాంపుల్గా మనకి మురళీమోహన్ గారు వచ్చారు. చాలామంది తెలుసు మురళీమోహన్ గారు ఫిల్మ్ యాక్టర్, చాలామంది తెలుసు మురళీమోహన్ గారు చాలా బెస్ట్ పొలిటీషియన్, చాలామంది తెలుసు మురళీమోహన్ గారు సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ పర్సన్. మనం అందరూ అనుకుని ఉంటాం మురళీమోహన్ గారికి ముందుగా తెలిసింది, హైటెక్ సిటీ దగ్గర కొనేశారు, అందువల్ల ఆయన సక్సెస్ఫుల్ అయ్యారని ఒక మిస్కాన్సెప్షన్ చాలామందిలో ఉండడం జరిగిందండి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, మనకు తెలిసినప్పుడు కూడా, మనం చూస్తున్నప్పుడు కూడా, మనకు అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఒక ఆపర్చునిటీస్లో సరిగ్గా రికగ్నైజ్ చేయలేదు. దేర్ ఇస్ నో బెస్ట్ స్టడీ కనుక ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అలాంటి 10 times గ్రోత్ అనేది మనందరికీ ఉంది. ఇవాళ మీ అందరు మేము ఇక్కడ వచ్చింది ఏంటంటే, ఇండియాలో ఈరోజు ఏదైతే మనందరం కూడా రిప్రజెంటేషన్ వచ్చామో వేరే కంట్రీకి, బట్ మన రూట్స్ అన్నది ఇండియాలో ఉంది కాబట్టి మనందరం కూడా ఎప్పటికైనా మన ఒక ఓన్ ప్రాపర్టీ బెస్ట్ లొకేషన్లో మనం డెవలప్ చేయడానికి బెస్ట్ లొకేషన్ ఇన్ ఇండియా హైదరాబాద్ ఉండడం జరిగింది. వై ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పడం కోసం ఈరోజు వచ్చాము. ఈరోజు ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ రూట్స్, చాలామందికి ఒక కొటేషన్ ఉంది, ల్యాండ్ లార్డ్స్ గ్రో రిచ్ ఇన్ దేర్ స్లీప్, నిద్రలో కూడా ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎర్త్ ఈజ్ ఎర్త్. ఈరోజు మీరు చూస్తే ప్రాపర్టీస్ గోల్డ్ అండ్ స్టాక్స్లో తీస్తే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్త్ ఈజ్ ఎర్త్ మాత్రమే. అలానే హైదరాబాద్ ఈరోజు కరోనా ముందు, దేర్ ఇస్ ఎ డీప్ స్టడీ, కరోనా ముందు ఏం చెప్పారంటే, ఆల్ మెట్రోస్ ఇన్ ఇండియా దేర్ ఇస్ ఎ స్మాల్ డిక్రీజ్, 5% డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ సెకండ్ కరోనాలో హైదరాబాద్ మాత్రమే గ్రో వచ్చింది. అలాంటి హైదరాబాద్లో ప్రైమ్ లొకేషన్లో ఒక గ్రోత్ కారిడార్లో మల్టిపుల్ టైమ్స్ డెవలప్ అవడానికి వీలైనటువంటి ఏరియాలో మా ప్రాజెక్టులు ఉండడం జరిగింది. ప్రశాంత్ గారు మా ప్రాజెక్టుకి రావడం జరిగింది. యాజ్ ఏ ఇన్వెస్టర్గా ప్రశాంత్ గారు వచ్చి అన్ని ప్రాజెక్టులు డీప్ స్టడీ చేసి వాటి వివరాలు తెలుసుకున్న తర్వాత, వై డోంట్ యూ కండక్ట్ వన్ మీటింగ్, ఎందుకు ఎడ్యుకేట్ చేయకూడదు? ఈరోజు చాలామంది అంటారు సోషల్ సర్వీస్, సోషల్ సర్వీస్ అంటే మనం వెళ్ళి పేదవాళ్ళకి ఆదుకోవడం, తెలిసిన మిత్రులకి ఏదో హెల్ప్ చేయడం కాదండి. ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి ఒక మంచి విషయాన్ని, ఇట్స్ ద బెస్ట్ నాలెడ్జ్ టు డెవలప్ ద ఫ్యామిలీ. ఈరోజు చాలామంది ఉంటారు కష్టపడి నెక్స్ట్ మంత్ దాచిపెడదాం, నెక్స్ట్ మంత్ దాచిపెడదామని, బట్ మల్టిపుల్ టైమ్స్ డబ్బులు కావాలంటే మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో మాత్రమే ఉంది. ఈరోజు మురళీమోహన్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఈరోజు పెద్ద పెద్ద ల్యాండ్ బ్యాంక్ కొనాల్సిన అవసరం లేదండి. మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటే అపార్ట్మెంట్లో వెళ్దామా, ఓపెన్ ప్లాట్లో వెళ్దామా అంటే చాలామందికి ఒక అవకాశం, ఆలోచన ఉంది. మార్నింగ్ చాలామంది ఇక్కడ లోకల్ ఇన్వెస్టర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అన్నారు, సార్ మేము ల్యాండ్ కొంటే ఇట్స్ సెక్యూర్డా కాదు హైదరాబాద్లో. ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక 6-7 years బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే డబల్ రిజిస్ట్రేషన్ అని లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఈరోజు ఏదో రేరా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రాబ్లం సైజు చాలా తగ్గింది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంటు ఫైన్ ఇన్వెస్ట్మెంట్ అవడం జరిగింది. ఈరోజు మీరు కనుక ఒక స్టడీ చేసినట్లయితే హైదరాబాదు ఇన్వెస్టర్ల స్వర్గధామంగా అవటం జరుగుతుంది. మల్టిపుల్ గ్రోత్ అనేది హైదరాబాద్లో ఉంది. ఈరోజు మాకు ఏదైతే బెంగళూరు రోడ్డు, శ్రీశైలం రోడ్లో ప్రైమ్ క్యారిడార్లో, ప్రైమ్ అంటే మల్టిపుల్ డెవలప్మెంట్స్,
ఈరోజు హైదరాబాద్ 20 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడికి వెళ్ళినా రేట్లు అన్నది చాలా హైగా ఉన్నాయి, 25,000 పర్ స్క్వేర్ యార్డ్ అట్లా ఉన్నాయి. బట్ ఒక శ్రీశైలం రోడ్లో కలెక్టరేట్ ఉండడం జరిగింది, ఎయిర్పోర్ట్ ఉంది, టాటా ఏరోస్పేస్ ఉంది, టీసీఎస్ ఉండడం జరిగింది. అలానే రీసెంట్గా ఫాక్స్కాన్ వాళ్ళు 16,000 crore ఇన్వెస్ట్మెంట్ శ్రీశైలం రోడ్లో రావడం జరిగింది. దే ఆర్ కమిటింగ్ ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్ 1 lakh జాబ్స్ ఇన్ వన్ సింగిల్ ఏరియా. కాబట్టి అలాంటి ప్రైమ్ కారిడార్లో మనకి ఈరోజు మగధాని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాము. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఇన్ శ్రీశైలం రోడ్. ఈరోజు బెస్ట్ బెడ్ ఏంటంటే నియర్ టు ద ఎయిర్పోర్ట్, నియర్ టు ద టీసీఎస్, నియర్ టు ద విప్రో, నియర్ టు ద అమెజాన్, నియర్ టు ద ఫార్మాసిటీ, వరల్డ్ లార్జెస్ట్ ఫార్మాసిటీకి వెరీ నియర్ ఉండడం జరిగింది ఈ ప్రాజెక్టు. అలా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇండో కతార్ నుంచి ఉండడం జరిగింది. మార్కెటింగ్ బై అవర్ మార్కెట్ అవర్ వైబ్రెంట్ సిగ్నేచర్ కంపెనీ, ద డెవలప్మెంట్స్ ఆఫ్ ఇండో కతార్. జస్ట్ లైక్ వాళ్ళు కమిటెడ్గా లాస్ట్ 12 ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్ కంపెనీ ఉంది. హైదరాబాద్లో ఇండో కతార్కి ల్యాండ్ మోర్ దాన్ 200 crores ల్యాండ్ వైబ్రెంట్ వాళ్ళు ఇప్పటించడం జరిగింది. ఇది ఇట్స్ అ ప్రైడ్ థింగ్ మాకు. ఇండో కతార్ సక్సెస్ఫుల్ కంపెనీగా కంపెనీలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎంటర్ అవుతూ వాళ్ళకి ల్యాండ్ వైబ్రెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం, మా కంపెనీ నుంచి మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అగైన్ వాళ్ళు మా కంపెనీ కూడా క్రెడిబిలిటీ చూసి మార్కెటింగ్ కూడా మీరే చేయమని సేల్ కూడా మొత్తం మాకు ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎస్ ఫస్ట్ సక్సెస్ ఆఫ్ అవర్ కంపెనీ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సమయభావం వల్ల డీప్ అనాలిసిస్ లేదు. ఈరోజు మా టీం వచ్చింది, సక్సెస్ఫుల్ టీము. వాళ్ళందరూ దే ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, దే ఆర్ ఫైనాన్షియల్ సర్వీస్ ఉన్నవాళ్ళు. ఈరోజు చాలామంది వచ్చిన వాళ్ళల్లో వండర్ఫుల్ కెరీర్స్ అంతా చేసి, జాబ్స్ చేసి, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషనల్గా రియల్ ఎస్టేట్ తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా పర్సనల్గా మీ నెంబర్లకి, ఇక్కడ మా టీం అవైలబుల్ ఉంటుంది. మీ ఎవరైనా పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, ప్రాపర్టీ రీసేల్ గురించి కానీ, ప్రాపర్టీ డెవలప్మెంట్కి ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కానీ మా టీం దొరుకుతుంది, మా టీం నుంచి మీకు పంపించడం జరుగుతుంది. దయచేసి మా దగ్గర ఉన్న స్టాల్స్లో మీ నెంబర్ నోట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు టోటల్ డీటెయిల్, ఇట్స్ ఎ డీటెయిల్ వై ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్, వై ఇండియా, వై హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్. దేర్ ఇస్ అ మల్టిపుల్ రీసెర్చ్ ఓరియంటెడ్ మెటీరియల్ మేము రెడీ చేశాము, ఫ్యాక్ట్ ఆన్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా స్టడీ చేసి మా అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్ గారికి, లతా మేడంకి ఒక బిగ్ థ్యాంక్స్. ఫస్ట్ టైం మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు ఒక వండర్ఫుల్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వైబ్రెంట్ తీసుకురావడం జరుగుతుంది. చాలా లాగూన్ హోమ్స్, నో డెవలప్మెంట్స్, అంటే ఇండియాలో హైదరాబాద్లే కాదు ఎక్కడా కూడా లాగూన్ హోమ్స్ యుఎస్లో అండ్ దుబాయ్లో మాత్రమే ఉన్నాయి. అది హైదరాబాద్లో మా వైబ్రెంట్ సిగ్నేచర్ ద్వారా ముందుకు తీసుకురావడానికి ఒక పెద్ద కంపెనీతో పార్ట్నర్షిప్ ఫోరంలో మోర్ దాన్ 500 crore ఇన్వెస్ట్మెంట్తో మనం తీసుకురాబోతున్నాం. మల్లారెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు మొన్న బెంగళూరు మీటింగ్లో అది కమిట్ అవడం జరిగింది. లాగూన్ హోమ్స్ టీమ్ వచ్చారు యుఎస్ నుంచి, బెంగళూరు మీటింగ్లో ప్రౌడ్లీ మేము అనౌన్స్ చేయడం జరిగింది. హైదరాబాద్లో లాగూన్ హోమ్స్ వైబ్రెంట్ ద్వారా జరగబోతుంది. అగైన్ వన్ మోర్ ఇట్లాంటి బెస్ట్ మీటింగ్ మీ అందరూ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మా వెబ్సైట్ విజిట్ అయింది, మా టీముని కలిశారంటే ఖచ్చితంగా మీకు, మార్నింగ్ ఒక ఫ్యామిలీ వచ్చారండి, వాళ్ళు ఏమన్నారంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందని. ఇండియాలో మల్టిపుల్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, చెన్నైలో చేశారు, బెంగళూరులో చేశారు, హైదరాబాద్ తప్పించి అన్నీ చేశారు. ఇవాళ మాతో మాట్లాడినాక ఏమన్నారంటే, సి వీడనే మిస్టేక్, చెన్నైలో ప్రాపర్టీ అన్నానగర్లో ఉంది, ఇట్స్ అ వర్త్ ఆఫ్ 2 crore, ఈ కైండ్లీ డిస్పోజ్ దట్ ప్రాపర్టీ అండ్ అది ఇన్వెస్ట్ చేయండి మీ దగ్గర అంటే, వీ హ్యావ్ ఎ బెస్ట్ టీమ్. ఎందుకంటే మా దగ్గర ఒక మంచి రూట్స్లో టాప్ మోస్ట్ కెరీర్స్ చేసినటువంటి వ్యక్తులు మాతో ఇప్పుడు వచ్చిన టీంలో ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి స్టడీ అయిన తర్వాత తన ప్రాపర్టీ డిస్పోజ్ చేసి హైదరాబాద్లో తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి పర్సనల్గా మాతో కలవాలన్నా, పర్సనల్గా చేయాలన్నా, లేదా ఇన్ఫర్మేషన్ పంపించమన్నా మా టీమ్స్ నుంచి ఇస్తాము. ఒక్కసారి మా వెళ్లే ముందు మీ విలువైన మీ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చేళ్ళారంటే డీటెయిల్ వైజ్గా మేము పంపించడం జరిగింది. ఎగైన్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తామని. మంచి మంచి ప్రాజెక్ట్స్లో అంటే ఈరోజు బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, మంచి మంచి అపార్ట్మెంట్ కొందాం, 17 టవర్లో 2 crore పెట్టి కొందాం, మా ప్రైమ్లో కొందాం, మా కజినో, మా రిలేటివ్ వస్తాం, ఎక్స్ 17th ఫ్లోర్లో పలానా గ్రోత్ కారిడార్లో కొన్నాడు అపార్ట్మెంట్ అంటే, నో డెవలప్మెంట్, డబుల్ ట్రిపుల్ అవుట్ ఇట్స్ ఇంపాసిబుల్. ఓపెన్ ల్యాండ్, అది వెరీ ప్రైమ్, నియర్ టు ద ఎయిర్పోర్ట్, నియర్ టు ద ఆపోజిట్ ఐటీ క్యారెక్టర్, నియర్ టు ద ఆపోజిట్ అమర్ రాజా, వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంది. వన్స్ మా ఇన్ఫర్మేషన్ చూసారంటే మీరందరూ కూడా మాతో ఏకీభవిస్తారని, భవిష్యత్తులో మాతో పాటు ట్రావెల్ చేస్తారని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది.
వన్స్ అగైన్ ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, శ్రీనివాస్ సార్. సో ప్లీజ్ డోంట్ వాంట్ టు మిస్ ఆన్ ద ఆపర్చునిటీ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్ వైబ్రెంట్ సిగ్నేచర్ రియాలిటీ. మళ్ళీ ఆలోచిస్తారు ఎందుకు మిస్ అయ్యామని ఆపర్చునిటీ. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్, ఇన్వెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, దట్ ఈస్ ఓన్లీ వైబ్రెంట్ సిగ్నేచర్ రియాలిటీ.